हाय हेलो फ्रेंड्स इवाक मो मी वीडियो तो मे मुकोचा सो मंच वीडियो अंटे चूपा शिरीशा अक कदा मैं इकड़ मंडे अच्छे मार्केट जो अंत सोमवार सन्ट जो हाउस दरुतन सो मेकोड़ोसारी अदंतार मीत षेर चुस्कूं इकड़े एला जो मार्केट अला जो अभी षेर चुस्कमे चीडियो मीसम षेर सो स्टार्टिंग मन फ्लवर्स इवन वेजिटेबल अभी अम्मतर सो मेसा षापन एपड़ी अंकल गार दरकटा नईटी तरवा सारीस तक रेट सारीस अंकल दीकट ఇంకా అంకుల్ గారు లేకపోతే వెతుకుతున్నాం అన్నమాట ఇక్కడ మా పిల్లలతో మాట్లాడుతున్నారు సో ఈ అంకుల్ గారు అన్నమాట ఫస్ట్ నుంచి మేము 12 ఇయర్స్ నుంచి అనుకుంటా ఈ అంకుల్ గారి దగ్గర తీసుకుంటాము సో ఎవరైనా విశాలక్ష నగర్ లో అయితే ఉంటై ఈ అంకుల్ గారి దగ్గర అయితే తీసుకోండి ఓకేనా మంచిగా ఇస్తారు బార్గెనింగ్ కూడా మనం చేసుకోవచ్చు సో మనకైతే లేని ఐటమ్ అంటే ఏమీ ఉండదండి మనకి చీప్ నుంచి తర్వాత మనకి డ్రెస్సెస్ టాప్స్ ఇవన్నీ కూడా 1 గ్రామ్ గోల్డ్ ఏంటి మొత్తం ఏ టు జెడ్ అన్నీ ఇక్కడ కూడా సేల్ చేస్తూ ఉంటారు సో మనకి అక్కడక్కడ వెజిటబుల్స్ గాని ఎండి చేపలు గాని ఎండి నత్తళ్ళు గాని ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట సో ఇది ఒక మాకు ఒక చిన్న సంత అన్నమాట మాకు మండే అదే మా ఊర్లో అయితే సండే జరుగుతుంది నేను మా ఊరెళ్ళిన తర్వాత మీకు కూడా ఆ మార్కెట్ అనేది కూడా నేను మీకు ఎక్స్‌ప్లోర్ చేస్తాను ప్లస్ ఎక్కువ అయితే అటుపక్క పాపం కొండపై నుంచి దిగుతారండి వాళ్ళైతే వాళ్ళందరూ కూడా మీకు నేను చూపిస్తాను మన వీడియోలోని సో సంక్రాంతికి ఎలాగ ఊరు వెళ్తాం కాబట్టి కరెక్ట్గా మనకి పండగ టైప్ పండగ సంత అయితే అక్కడ జరుగుతుంది సో అది కూడా నేను మీకు షేర్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడైతే మా పిల్లల్ని తీసుకొచ్చాను నేను సో ఇక్కడ ఎగ్జిబిషన్ లో కప్స్ చూస్తున్నారు కదా మనకి నేను మొన్న ద్వాగ్ర బజార్ లో చూపించాను కదా సేమ్ కప్స్ అయితే ఇక్కడ మనకి ఉన్నాయండి ఇక్కడైతే మనకి మసాలాస్ ఏంటి తర్వాత ఫ్యాన్సీ ఐటమ్ ఏంటి 1 గ్రామ్ గోల్డ్ ఏంటి డ్రెస్సెస్ ఏంటి అన్నీ ఇక్కడ ఉన్నాయి సో ఎప్పుడైనా వస్తూ ఉంటాము కాకపోతే ఒక 15 డేస్ కి ఒకసారి అలాగన్నమాట ఎవ్రీ మండే అయితే వెళ్ళను ఏదో ఒక రోజు వెళ్ళాలని అనిపిస్తున్నప్పుడు వెళ్తాను అన్నమాట सो इकड़ते इयर रिंग्स उंटी मन की पैवी 100 रूपीस अट कवी 40 अला चिंता अम्मा सो पैव बहुनाई मन बारगेनिंग चुस्कुँ तग्स्तर इकड़ मन की तरह पिल तो तीसोचे मेन अविनाश अन्ट माँ बाबूचानेमो इंका एक् बोमल चूस्ते अगिपता मम्मी बोम्मलु अन्नमाट अलागा इंका तर्वात वच्चेसी मा पापकी स्टेशनरी तीसुकुंदामनि चेप्पेसि अनि वच्चि इला अला मार्केट जरुगुतुंदनि चेप्पेसि अला वच्चि मीकु ई वीडियो अन्नदि नेनु तीसानु अन्नमाट सो अनुकोलेदु इंका అనుకోకుండా వచ్చాము సో వీడియో కూడా తీస్తే మీ అందరికి షేరింగ్ గా ఉంటుంది కదా షేర్ చేస్తే మీ అందరికి తెలుస్తుంది కదా అని చెప్పేసి వైజాగ్ లో ఉన్న వాళ్ళకైతే తెలుస్తుందండి మా ఏరియాలో ఉన్న వాళ్ళకైతే తర్వాత ఇక్కడ ఇలా సంతలు అయితే మనకి వైజాగ్ లోని ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఏరియాలో చేస్తూ ఉంటారు అన్నమాట మనకి సాటర్డే అయితే హెచ్బి కాలనీలోని తర్వాత వగేరులో ఆర్లోల అయితే పలానా రోజు అని చెప్పేసి మనకి జరుగుతూ ఉంటుంది సో ఇక్కడైతే కొమ్ములతో ఉన్నారు కదా ఒక అతను చూసిన కదా మా అవినేష్ మమ్మీ నాకు కొమ్ములు కొని అని చెప్పేసి అల్లరి చేశాడు ఒరే నువ్వు ఏజ్ కాదవి ఇంకా చిన్నపిల్లలు పెట్టుకుంటారా అని చెప్పేసి అంటే ఓ అవునా నేను పెద్దోడిని అయిపోయాను కదా అని చెప్పేసి అన్నాడు ఇంకా అక్కడ చిన్న కామెడీ అన్నమాట అవును మమ్మీ నేను పెద్దోడిని అయిపోయాను కదా అయితే నా క్యూబ్స్ కొనని చెప్పేసి అన్నాడు అన్నమాట వాడు సో అయితే నీకు క్యూబ్స్ కొంటాను ఓకేనా అంతవరకు సైలెన్స్గా ఉండు ఏమీ అడగొద్దని చెప్పేసి మెల్లిగా తీసుకువెళ్తుంది అన్నమాట సో మనకి ఇక్కడ స్టీల్ ఐటమ్స్ ఏంటి సిల్వర్ ఐటమ్స్ ఏంటి అన్నీ అవైలబుల్లో ఉంటాయండి కొండ చీపులతో పుల్లల చీపులతో సహా అన్నీ కూడా మనకి అవైలబుల్ ఉంటాయి మసాలాస్ స్పైసెస్ కూడా బాగుంటాయండి ఒక ఆవిడ హిందీ ఆవిడ ఒక ఆవిడ తెచ్చి అమ్ముతుంది ఇక్కడ స్పైసెస్ కూడా బాగుంటాయి ఇక్కడ సో అలాగ పిల్లలతో అలా తీసుకొచ్చి అలా వెళ్ళిపోయాము సో మనకి ఇక్కడైతే సంత అయితే మనకి ఇలా ఉంటుంది రోడ్డు కట్టుపక్క ఇటుపక్క కూడా మనకి సేల్ చేస్తూ ఉంటారు షాప్ పెట్టేసి ఇక్కడైతే మా బాబు అడుగుతున్నాడు అన్నమాట వద్దు స్టాప్ చేసేసేయని
అయితే స్టాప్ చేసేసాయి, ఇంకా వెళ్ళిన తర్వాత ఇంక నేను కొంటాను వెళ్ళే ముందు అని చెప్పేసాను అని ఆపాడనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి డ్రెస్సెస్ అండి, ఇక్కడ కూడా తీసుకుంటున్నారు. టాప్స్ అయితే బాగున్నాయండి, నాకు చివర కార్నర్లో ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది, నాకు అది బాగా నచ్చింది అనమాట. సో మన తర్వాత తీసుకుందాం, నెక్స్ట్ వీక్ వద్దాంలే అన్నట్టుగా ఇంకా వెళ్ళిపోయాము. సో మీకు కూడా మీ అందరితో షేర్ చేసినట్టుగా ఉంటుందని చెప్పేసి ఈ చిన్న వీడియో అనమాట మీతో అందరితో షేర్ చేస్తున్నాను. సో మీకు ఇంకా ఫర్దర్గా మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి. నేనైతే ఈ సంక్రాంతికి అయితే వెళ్తాం కదా, ఇంకా మంచి మంచి వీడియోస్ మీకు నేను తీసి చక్కగా యూట్యూబ్లో పోస్ట్ చేస్తాను. మీ అందరూ మీరందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. లైక్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, లైక్ చేయండి తప్పకుండా. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇక్కడ మనకి ఐరన్ కూడా, ఐరన్ తవాస్ కానీ ఐరన్ కూడా అమ్ముతున్నారండి మనకి ఇక్కడ, మొత్తం ఏ టు జెడ్ అన్నీ అమ్ముతున్నారు. సో మనకి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదనమాట, క్యారేజ్ బ్యాగ్స్ కానీ తర్వాత మన పింగాణీ ఐటమ్స్ కానీ. సో ఇక్కడ నేను వచ్చేసి ఈ పింగాణీ ఐటమ్స్ అయితే నేను మొన్న డ్వాక్రా బజార్లో చూశాను అనమాట, ఆ ఎగ్జిబిషన్లో చూశాను. సేమ్ అదే ఐటమ్ ఇక్కడ ఉన్నాయి మనకి, ఫ్లవర్ బొకేస్ కానీ తర్వాత ప్లాస్టిక్ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ కానీ అవి కూడా ఉన్నాయి. సో నేను ఎప్పుడైనా సరే వచ్చినప్పుడు కిడ్డీ బ్యాంగ్స్ మట్టి ఉంటాయి కదా, అవి తీసుకుంటాను అనమాట. కిడ్డీ బ్యాంగ్స్ ఒకటి, చీపుల్లో ఒకటి, ఇలాంటివన్నీ తీసుకుంటాను. మనకి ఇక్కడ షాప్స్లో దొరకలేను, తీసుకుంటాను. సో ఇక్కడైతే మా బాబు, మమ్మీ పక్కన షాప్ ఉంది, పెద్ద వెళ్దాం అని చెప్పేసి అంటే ఇక్కడైతే నేను కప్స్ అడుగుతున్నానండి. ఇక్కడైతే రేట్ ఎక్కువగానే చెప్తున్నారు, బార్గెనింగ్ చేసినా కొద్ది తగ్గట్లేదు అనమాట. ఈ పింగాణీ కప్ నేను తీసుకున్నది, అది ఎంత చెప్పారంటే మనకి అరౌండ్ 120 చెప్పారు. నేను 70 రూపీస్కి అడిగాను, ఇవ్వరన్నారన్నమాట. సో మనకి అదేంటంటే బాగా పింగాణీ పిల్లలకు కొన్నా కూడా ఎత్తేస్తే పడిపోతాయి, పగిలిపోద్ది వెంటనే, ఇంకందుకే నేను తీసుకోలేదు. సో వాళ్ళకైతే మనకి డీమార్ట్లో చక్కగా ఉంటాయి పిల్లల పాలు అయితే తాగడానికి అని చెప్పేసి అక్కడ తీసుకుందాం అని చెప్పేసి, ఆల్రెడీ ఉన్నాయి వాళ్ళు యూజ్ చేస్తున్నారు. సో అక్కడ తీసుకుందాం అని చెప్పేసి నేను ఆగాను అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మా వాడికి అట్రాక్టివ్గా కనిపించే షాప్ ఏదంటే ఇదే అన్నమాట. సో ఇక్కడ నేను స్నేక్స్ అడిగాను, వాడేమో క్యూబ్స్ అడుగుతున్నాడు. సో బాబా ఇంకా నిజంగా పావును పట్టుకున్నట్టే ఉందండి, అంత భయం వేసింది. సో ఇక్కడ మా బాబుకి అయితే పాపకి కెమెరాకి చూపిస్తుంది అన్నమాట, అమృత పట్టుకో కెమెరాకి చూపించు ఇక పాము ఇది అని చెప్పేసి అని చూపిస్తున్నాను అనమాట. నాకు నిజంగా భయం వేసింది, నిజంగా ఫస్ట్లో అయితే నాకు స్నేక్తో ప్రాంక్ చేశారండి ఫస్ట్లో స్టార్టింగ్లో అనమాట, అది చెక్కదనమాట. ఇంకా ఫస్ట్ నిజమైన స్నేకే అనుకున్నాను, చాలా భయం వేసింది. ఇంకా చూస్తున్నారా, ఇదైతే పడగ విప్పు ఉందన్నమాట నాగుపాం, అది ఆ స్వీట్ మెమరీస్ అనమాట అవన్నీ కూడా. సో ఇక్కడైతే మా వాడు లేజర్ లైట్స్ కానీ తర్వాత క్యూబ్స్ కానీ ఇవన్నీ మొత్తం ఒక షాప్ అంతా చుట్టేస్తాడు అనమాట, ఎక్కడెక్కడ ఏమున్నాయనే షాప్ అంతా చుట్టేస్తాడు మా వాడు. ఇక్కడైతే బ్యాంగిల్స్ తర్వాత పక్కన ఫ్లవర్ ప్లాంట్స్ చిన్న చిన్న ఫ్లవర్ వాజెస్ లాంటివి కూడా మనకి ఉన్నాయి. సో మీకోసం అని చెప్పేసి అలా వీడియో తీసి మీ అందరికీ షేర్ చేస్తున్నాను. తప్పకుండా లైక్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్, ఓకేనా? అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు, ఓకేనా? నేను ప్రతి 2 డేస్కి ఒకసారి అయితే వీడియో అనేది పోస్ట్ చేస్తాను, ఓకేనా? ఇకైతే మేము రిటర్న్ అయిపోతున్నామండి, కొన్ని వెజిటబుల్స్ తీసుకొని ఇంకా రిటర్న్ అయిపోతున్నాము. నేనైతే కొన్ని థింగ్స్ తీసుకున్నాను, ఇంకా అరౌండ్ మా పిల్లలకు బొమ్మలు కానీ కొన్ని వెజిటబుల్స్ కానీ ఇంకా ఈ చీపుర్లు ఇలాంటివన్నీ ఉంటాయి కదా అలాంటివి తీసుకొని ఇంకా నేనైతే వెళ్ళిపోతున్నాను. సో ఫ్రెండ్స్, మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వేరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్, టాటా, టేక్ కేర్.